విక్రమ్ సినిమా ఈ ముగ్గురు కుర్రాళ్ళ జీవితాన్ని మార్చింది రెండు వేల ఇరవై మూడు ఇండియా టాప్ టెన్ యూట్యూబర్స్ లిస్ట్ లో చేర్చింది ముగ్గురు స్నేహితులు కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టారు గ్రేట్ ఇండియా ఎస్మర్ ఈ ఛానల్ నడుపుతున్న గౌతమ్ కిరణ్ కార్తిక్ లు ముగ్గురు ఫ్రెండ్స్ రెండు వేల మన దేశంలో అత్యంత జనాదరణ పొందిన వీడియో షార్ట్ బ్రేక్అవుట్ క్రియేటర్ల లిస్ట్ ని ఇయర్ రౌండ్ అప్ పేరుతో యూట్యూబ్ ఈ మధ్య విడుదల చేసింది అందులో ఈ ఏడాది వ్యూవర్స్ ని మెప్పించిన కంటెంట్ క్రియేటర్స్ గురించి చెప్పింది అందులో టాప్ టెన్ బ్రేక్వుట్ క్రియేటర్స్ లిస్టులో గ్రేట్ ఇండియన్ అస్మర్ ఛానల్ కూడా ఉంది ఎందుకంటే ఛానల్ పెట్టిన చాలా తక్కువ టైంలోనే ఎంతో పాపులర్ అయింది ప్రస్తుతం ఈ ఛానల్ కి తొమ్మిది పాయింట్ ఆరు ఏడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు రెండు వందల పద్దెనిమిది వీడియోలు పోస్ట్ చేశారు ఛానల్లో ఒక వీడియోకు ఏకంగా రెండు వందల ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చాయి యాభై మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు బోలెడు ఉన్నాయి ఈ ఛానల్ నడుపుతున్న వాళ్లలో ఒకరైన గౌతమ్ ఛానల్ కు హోస్ట్ ఎడిటర్ వీడియోలో ఎక్కువగా అతనే కనిపిస్తూ ఉంటాడు వాళ్ళలో కిరణ్ బాగా వండుతాడు అందుకే అతను కుక్క పని పనిచేస్తున్నాడు కార్తీక్ కెమెరా వర్క్ తో పాటు ఇతర పనులు చేస్తున్నాడు వీళ్ళల్లో గౌతమ్ కార్తీక్ ఉడిపిలో ఉండేవాళ్ళు ఇద్దరు ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ కిరణ్ బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు ఈ ముగ్గురు కలిసి ప్రస్తుతం ఉడిపి నుంచి ఈ ఛానల్ నడుపుతున్నారు ముగ్గురు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినప్పటికీ ఇంకా ఏదో సాధించాలి కొత్తగా ఏదైనా చెయ్యాలి అనే విజన్ ఉండేది కానీ ఏం చెయ్యాలనుకునేందుకు మాత్రం సరైన ఐడియా లేదు అదే టైంలో యూట్యూబ్ షార్ట్స్ బాగా పాపులర్ అయ్యాయి అలాంటి టైంలో గౌతమ్ అనుకోకుండా ఒకరోజు యూట్యూబ్లో ఒక ఫారినర్ వీడియోలు చూశాడు అతని ఛానల్లోని వీడియోల్లో మ్యూజిక్ బీట్స్ మాత్రమే ఉండేవి అయినా వీడియోలు బాగుండేవి అతను వంట చేస్తున్నప్పుడు వస్తున్న ఏఎస్ఎంఆర్ సౌండ్స్ వింటే హాయిగా అనిపించింది అందుకే ఆ వీడియోలకు వ్యూస్ కూడా ఎక్కువగా వచ్చేవి అదే ఛానల్లో ఒకసారి చికెన్ బిర్యానీ మేకింగ్ వీడియో అప్లోడ్ చేశాడు ఒక ఫారినర్ అయినా ఇండియన్ స్టైల్లో పర్ఫెక్ట్ గా బిర్యానీ చేశాడు కానీ దాన్ని స్పూన్తో తిన్నాడు దాంతో గౌతమ్ కు ఇండియన్ స్టైల్లో చేసినప్పుడు ఇండియన్ స్టైల్లో చేత్తోనే తినాలి కదా అనిపించింది అప్పుడే ఇండియన్ స్టైల్ ఫుడ్ మేకింగ్ ఛానల్ పెట్టాలి అనే ఐడియా వచ్చింది అందులో కూడా ఏఎస్ఎంఆర్ ఆ తర్వాత కొన్నాళ్ళు ఛానల్ పెట్టాలనే ఆలోచన పక్కన పెట్టారు రెండు వేల ఇరవై రెండులో కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమా చూశాక ఆ ఆలోచన అమలు చేయాలని డిసైడ్ అయ్యాడు ఆ సినిమాకు గౌతమ్ ఛానల్ పెట్టడానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా విక్రమ్ సినిమాలో తమిళనాడులోని విలేజ్ కుకింగ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ కు చెందిన కొందరు బిర్యానీ వండే సీన్లో నటించారు ఇక సినిమాలో ఆ సీన్ చూశాక అతనికి చాలా హ్యాపీగా అనిపించింది ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల అంతలా ఫేమస్ అయ్యారని వాళ్లను చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఇక దాంతో తాను కూడా కుకింగ్ ఛానల్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు మరుసటి రోజే తన ఫ్రెండ్ కిరణ్ కు ఫోన్ చేశాడు అతను కూడా ఓకే అనడంతో ఛానల్ కు పునాదులు పడ్డాయి అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చింది అదేంటి అంటే కిరణ్ ఛానల్ కోసం పనిచేయడానికి ఒప్పుకున్నా కెమెరా ముందుకు రావడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అతనికి కెమెరా ముందు కనిపించడం అంటే సిగ్గు అందుకే కుకింగ్ చేయడం మాత్రమే చూపించాలని డిసైడ్ అయ్యి ఛానల్ పెట్టారు కార్తీక్ కూడా కెమెరా వర్క్ చేసేందుకు ఒప్పుకొని జాబ్ కి రిజైన్ కూడా చేశాడు ఆ తర్వాత కిరణ్ తన ఉద్యోగానికి రిజైన్ చేసి బెంగళూరు నుంచి ఉడిపి వచ్చేశాడు అయితే కిరణ్ ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా బెంగళూరు లో రోజు తానే వంట చేసుకునేవాడు ఇక దాంతో అన్ని రకాల వంటలు నేర్చుకున్నాడు ఆ నాలెడ్జ్ ఇలా ఛానల్లో వంటలు చేసేందుకు ఉపయోగపడింది ఇక ఛానల్లో దాదాపు షార్ట్ వీడియోలే పోస్ట్ చేస్తూ ఉండేవారు కానీ వీడియోలు పర్ఫెక్ట్ గా తీయాలనే ఉద్దేశంతో ఒక్కో వీడియోకు దాదాపు మూడు రోజుల టైం తీసుకుంటారు ఒక రోజు సరుకులు కొని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు రెండో రోజు వంట చేస్తారు మరో రోజు ఎడిటింగ్ చేస్తారు ఇలా ఒక వీడియోకి మూడు రోజులు పడుతుంది దేశంలోని అన్ని ప్రాంతాల వంటకాలు చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఇష్టంగా చేసిన వంట అయినా నచ్చకపోతే నిర్మోహమాటంగా నచ్చలేదు అని వీడియో ఎడిటింగ్ లో చెప్తారు ఇక ఒక రకంగా ఇది వాళ్ళ యుఎస్పి అని చెప్పవచ్చు సో గాయిస్ చూసారు కదా మీరు కూడా ఛానల్ ఓపెన్ చేసుకోవాలనే ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది మేము అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హిట్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్